రోజులు అవుతుంది, మా కుటుంబాలు రోడ్న పడుతున్నాయి. మా బాధల్ని చూసైనా స్పందించి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్న దానికి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే మా సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి, మా బాధలన్నీ కూడా పోతాయి. ఈ టెంట్ వేసుకొని దీక్ష చేసే పరిస్థితి ఉండకపోవచ్చు, మా పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ మా పిల్లలకు కూడా చదువులు చెప్పుకునేటువంటి మంచి మంచి చదువులు చెప్పుకునేటువంటి అవకాశం వస్తుంది అనేటువంటి ఆశించింది. సంవత్సరాల నుంచి ఈరోజు కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తూ, ఇంకొక వైపున అవుట్సోర్సింగ్ విధానం ఉండదని, కాంట్రాక్ట్ సిస్టమ్ ఉండదని, వీళ్ళందరికీ రెగ్యులరైజ్ చేస్తామని, మేమే అధికారంలోకి వస్తే అరచేతిలో వైకుంఠం చూపిస్తామని చెప్పేసి మాట్లాడేది. ఇవాళ ఎట్లయిపోయిందంటే ఆఖరికి మన బతుకులు రోడ్డున పడేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎవరి నుంచి బయటపడితే, ఎవరి చేతుల్లోకి వస్తే మంచిగా అవుతుందో అని అనుకుంటే, ఇవాళ ఇంకోరి చేతుల్లో నుంచి ఏమంటారు కదా, పెనం నుంచి జారి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. మన బతుకులు దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు అయిపోయింది. పొర మాట్లాడితే చేసేదే ఉంది, గతంలో అన్న మాటలన్నీ ఇవాళ నేను అన్ననా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రత్యక్ష సాక్ష్యంగా యూట్యూబ్లో కొడితే వస్తాయి అన్నీ కూడా. వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, ఏం హామీలు ఇచ్చిండ్రు, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏం హామీలు ఇచ్చిండ్రు, ఇవాళ ఆ హామీలు నిలబెట్టుకున్నటువంటి పరిస్థితిలో ఎట్లున్నారు, ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు ఎట్లా చేస్తున్నారు, అట్లాంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసమే పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నారు. నిజంగా మనం ప్రశ్నించనంత కాలం మన బతుకుల్ని ఆగం చేస్తూనే ఉంటారు. ప్రశ్నించాలి, నిలదీయాలి, గల్లా బట్టి నిలదీయాలి, ఉత్త కూడా కాదు. ఎందుకంటే మీరు ఓట్లేసిండ్రు, ఓట్లేసిన వాళ్ళకి మేమైతే ఓటేయలేవని, మీరైతే ఓట్లేసిండ్రు, ఓట్లేసినటువంటి వాళ్ళకే అడిగే హక్కు ఉంటుంది. చచ్చుకుంటే వాళ్ళు ఇవాళ మీ దగ్గర కదిలి